हेलो गाइस वेलकम बैक टू अवर चैनल अंजुराज व्लॉग्स एला उन्नारंदरू आई होप ऑल डूइंग ग्रेट ఈ రోజు వీడియోలో 8 టు 2 ఇయర్స్ బేబీస్ కోసం ఓట్స్ పాట్రీజ్ సింపుల్గా న్యూట్రిషియస్గా అండ్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బేబీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మనకి 2 టేబుల్ స్పూన్ ఓట్స్కి 1/2 కప్ ఆఫ్ మిల్క్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ జాగరి పడుతుంది. ఒకవేళ మీ బేబీకి 2 టేబుల్ స్పూన్ ఓట్స్ క్వాంటిటీ తక్కువ అనిపిస్తే మీరు దీన్ని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. ఈ ప్యాన్ కొద్దిగా స్పేషియస్గా తీసుకుంటేనే ఓట్స్ మంచిగా కుక్ అవుతాయి. ఫస్ట్ మిల్క్ తీసుకోవాలి. ఈ మిల్క్ని కొద్దిగా బాయిల్ అయ్యేదాకా మనం వేడి చేసుకోవాలి. ఇలా 1 బాయిల్ వచ్చాక మనం ఇందులో ఓట్స్ యాడ్ చేసుకుందాం. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనము పిల్లలకి రెగ్యులర్గా ఈ డైట్ ఇవ్వచ్చు. అండ్ 6 మంత్స్ టు 8 మంత్స్ బేబీస్కి అయితే ఇది పౌడర్డ్ ఫామ్లో కూడా ఇచ్చేయచ్చు. అండ్ 8 మంత్స్ టు 2 ఇయర్స్ ఎబో పిల్లలకి అయితే ఇది మనం సాలిడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. ఇలా 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో ఉడికిచ్చాక దాన్ని సిమ్మర్ చేసుకొని మిల్క్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. దాని తర్వాత జాగరి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బెల్లం ప్లేస్లో మనము వేరే ఏదైనా స్వీట్నర్ యాడ్ చేసుకోవాలి అంటే డేట్స్ తీసుకుంటే మంచిది. 6 టు 8 మంత్స్ పిల్లలైతే డేట్స్ అయితే బెస్ట్ ఆప్షన్. 8 మంత్స్ టు అబోవ్ పిల్లలైతే మనం జాగరి యాడ్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఒకవేళ మొత్తం రెసిపీ అయిపోయాక హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ని మనము మిల్క్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మిల్క్లో ఉండే కాల్షియం అండ్ ఇందులో మనం జాగరి యాడ్ చేస్తున్నాం కాబట్టి జాగరిలో ఉండే ఐరన్ పిల్లలకి మంచిగా అందుతాయి. కాబట్టి ఈ రెసిపీని మనము వీక్లీ 2 టైమ్స్ అన్న పిల్లలకి పెడితే మంచిగా డైజెస్ట్ అయ్యి హెల్దీగా ఉంటారన్నమాట. సో ఇందులో మనం స్వీట్నర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అలవాటు చేయడానికి మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఒకవేళ మనకి మిల్క్ తక్కువ పడింది అని అనుకుంటే మధ్యలో మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కాసేపు చల్లారాక బౌల్లో తీసుకొని బేబీకి ఫీడ్ చేయడమే. మా బేబీ పేరు ఆర్యన్. తనకి ఇప్పుడు 16 మంత్స్ అవుతుంది. సో 16 మంత్స్ బేబీకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ ఎనఫ్ ఒక డేకి. సో నేను ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఇది ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా మనం ఇవ్వచ్చు అండ్ స్నాక్గా కూడా మనం ఇవ్వచ్చు. అండ్ ఇందులో మనము చాలా రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. బనానా స్మాష్ చేసి ఇవ్వచ్చు, యాపిల్ కూడా స్మాష్ చేసి ఇవ్వచ్చు. సో దీన్ని మనం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ బేబీ ఒకవేళ 6 టు 8 మంత్స్ లోపల ఉండుంటే ఓట్స్ని మనము డ్రై ప్యాన్లో రోస్ట్ చేసి దాన్ని మిక్సీ చేసి ఆ పౌడర్ని మనము పాట్రీజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఇది ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కొద్దిగా హెల్ప్ అయినా ఐ విల్ బి సో హ్యాపీ. ఇలాంటి మరిన్ని బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, సెల్ఫ్ కేర్ కోసం అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.